ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం, మీరు వరంగల్లో పుట్టిన బిడ్డ అక్కడ ఉంటారు, ఎట్లా ఉంది, ఎవరు గెలిచేటట్టున్నారు, ఏం జరుగుతుంది? ఇది తెలంగాణ ప్రాంతంలో లోకసభ ఎన్నికలైతే రిజల్టు బీజేపీకి ఎడ్జి కనిపిస్తాయి. ఎవరు చెప్పినా చెప్పకుండా అది ఎడ్జే. నేనేదో బీజేపీ లైన్ తీసుకొని మాట్లాడేది కాదు, ప్రజలు మాట్లాడతారు, వందల మందితో ఇంటరాక్ట్, ఫోన్లు ఏమని చేసినా అంటారు. మరి రమేష్ ద వరంగల్ రమేష్ గెలుతాడే ఇది అని అంటే మా పాలాయన అత్తడు, నాకు పాలాయన, నేను బీజేపీ అని కూడా తెలుసు, తెలియదు నేను బీజేపీ అని ఆయన తెలియదు. ఎందుకంటే ఆయన పాలు పోసేటప్పుడు నేను వాకింగ్ పోతా, ఆయన పాలు పోసిపోతాడు, నాకు ఇవ్వలో తెలియదు. వాళ్ళు ఎస్సీలు, ఎస్సీలు మళ్ళీ నేను మొన్న ఎందుకో అరే మాకు ఈ బాటిలో పట్టుకరాదే, పైసలు ఎక్కువ తీసుకో అని తగ్గు పోయాను. నేను చెప్పే క్రమంలో మీ దగ్గర ఒట్టెడు పడేయా అని నేను అన్నా. సెంటరు మూడే అంటాను సార్ అని అన్నాడు. ఇది ఎక్కడి కథ, సిద్ధపురంలో మాకు కార్యకర్త ఉండడు, సిద్ధపురంలో బీజేపీ కార్యకర్త ఉండడు, ఎవడు ఏజెంట్ ఉండడు ఆడ. మరి మెజార్టీ పడేయా బయటికని అన్నారా అంటే మెజార్టీ వేసినలే అందరు అన్నారు, సెంట్రల్ అయితే ఆడు మోడీకి వేయాలని మా వాళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అనుకుంటాను ఇదని అన్నారు. అంటే ఇది ఎంత దూరం అయింది, ఇది వరంగల్ చరిత్ర అవుతుంది, ఇది వరంగల్ హిస్టరీ అవుతుంది కదా. ఆ రమేష్ అని తోడు ఏడు వెనకాల వచ్చాడు, ఆరు రమేష్, ఆరే రమేష్. కానీ ఆ శ్రీయరిది చరిత్ర తప్పు చేసుకున్నాడా, అది కొంచెం పొరపాటు జరిగింది. ఎన్ని చేసినాయి సార్ కొంత మోడీ వేవ్ అయితే ఉండే కదా. మోడీ వేవ్ మామూలా, అది అసలు మోడీ వేవ్ ఫస్ట్, మోడీ తర్వాత పార్టీ, పార్టీ తర్వాత క్యాండిడేట్, మూడు దశలు వచ్చింది బీజేపీకి. ఈసారి టికెట్ వచ్చిన వాళ్ళు అదృష్టం ఉంది, చాలా అదృష్టం, లక్కీ పర్సన్ ఎంపీ టికెట్ వచ్చిన. సరే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, కేసీఆర్ రాకేష్ రెడ్డి అని ఒక వ్యక్తిని పెట్టిండు, ఆయన అమెరికా నుంచి వచ్చిండు, కోట్లు త్యాగం చేసిండు. ఇప్పుడు మీరు ఎట్లయితే కేటీఆర్ను అరంగేట్రం చేశారో, ఇప్పుడు ఆయన రాకేష్ రెడ్డిని తీసుకొస్తున్నాం, టీఆర్ఎస్ నుంచి నిలబెడుతున్నాం, బిట్స్ పిల్లలో చదివిండు, ఆయనను గెలిపించాలి అని చెప్పేసి కేటీఆర్ అంటుండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుండు, కేసీఆర్ అంటుండు. ఇప్పుడు వాళ్ళు అది గెలిస్తేనే బతికేటట్టున్నారు. మరి సరే వాళ్ళు ప్రెస్టేజ్ అని అనుకుంటే తప్పలేదు, మీరు వరంగల్ కదా, ఏమో ప్రెస్టేజ్ అని అనుకుంటే తప్పలేదు. ఇప్పుడు ముగ్గురు క్యాండిడేట్సే లెక్కకత్తారు, తీర్మార్ మల్లన్న కాంగ్రెస్, రాకేష్ రెడ్డి బీఆర్ఎస్, పోతే ప్రేమేంద్ర రెడ్డి బీజేపీ, ముగ్గురే లెక్కవుతారు. ఇద్దరు వరంగల్ నేపథ్యం ఉన్న వాళ్ళే, రాకేష్ రెడ్డిను ప్రేమేంద్ర రెడ్డి వరంగల్ నేపథ్యం, నల్లనదో నల్లనదో నల్గొండ, ఈ ఇద్దరు కూడా మా చేతులలో నుంచి వచ్చిన వాళ్ళే, రాకేష్ రెడ్డి కానీ ప్రేమేంద్ర రెడ్డి కానీ. ప్రేమేంద్ర రెడ్డి మొదటి నుంచి కూడా బీజేపీ లైన్లో పనిచేస్తాడు, ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన వివిధ యువమోర్చాల పనిచేసిండు, ఆయన విద్యార్థి దశ నుంచి కూడా నక్సలైట్ టార్గెట్ ఉండే, ఆయన నక్సలైట్ల టార్గెట్ ఉండే, వాళ్ళది పెద్ద కుటుంబం, పొద్దు దామెర, మంచి నేపథ్యం ఉన్న ఫ్యామిలీతో, సంఘ బ్యాక్గ్రౌండ్తో పెరిగినాడు, ఏబీవీ బ్యాక్గ్రౌండ్తో పెరిగినాడు. పోతే రాకేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి చదువుకున్నాడు, వాళ్ళ తండ్రి మాకు అత్యంత ఆప్తుడు, ఆ పిల్లోడు చదవటానే చదువప్పుడు పేదరికాన్ని కూడా అనుభవించాడు, కానీ కష్టపడి చదువుకున్నాడు, మంచి స్థితిలోనే ఉండే, జాబ్కు పోయాడు, జాబ్ రాజీనామా చేసి వచ్చిండు, మొత్తం పార్టీ పనిచేసిండు, బీజేపీలో పనిచేసిండు. ఈ ముగ్గురు ఇప్పుడు ఆయన బీజేపీ నుంచే లీడర్ అయ్యాడు, రాకేష్ రెడ్డి బీజేపీ లీడర్ని చేసింది. అంతకుముందు ఆయన ఒక స్టూడెంట్, ఆయన స్టూడెంట్, స్టూడెంట్ కాకపోతే ఉద్యోగి, జాబ్ స్టూడెంట్ కాకపోతే ఉద్యోగి, ఎంప్లాయ్, స్టూడెంట్ అయిన తర్వాత ఉద్యోగమే కదా, అంతే అంతే అంతే. కానీ బీజేపీ ఆయన లీడర్ని చేసింది, ప్రయారిటీ ఇచ్చి లీడర్ని చేసింది, పార్టీ అధికార ప్రతినిధి స్థాయికి తీసుకుపోయింది తక్కువ సమయంలో అధికార ప్రతినిధి స్థాయికి తీసుకుపోయింది. కానీ రాకేష్ రెడ్డి మొన్న క్యాండిడేట్ అయిన తర్వాత కొద్దిగా బాధ అనిపించింది, నేను పునాది రాయేసింది అంటాడు. నేను పునాది రాయేసింది బీజేపీకి, నేను పునాది రాయేసిన, నేను పెరిగిన నేను పెంచిన నేను చాలామంది లీడర్లు తయారు చేసిన, నేను పునాది రాయేసిన అంటాడు ఎవరు, రాకేష్ రెడ్డి. తెలంగాణలో వరంగల్నా, వరంగల్ పార్టీకి, వరంగల్లో అంతకుముందు వరంగల్ లేదన్నట్టు, లేదన్నట్టుగా మాట్లాడాను. 69లో జంగారెడ్డి గారు ఎమ్మెల్యే అండి, ఎంపీ దీపం గుర్తు
దీపం గుర్తు ఎమ్మెల్యే దీపం గుర్తు 69లో ఎమ్మెల్యే అయ్యాడు బీజేపీ నుంచి. బీజేపీ కాదు అన్నాడు జన సంఘం. అది సేమే కదా. అది సేమే. తర్వాత మారింది అది జనతా పార్టీలో. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టినాడు. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టిన రోజు జైల్లో పుట్టిన పార్టీ జనతా పార్టీ. జయప్రకాష్ నారాయణ ఉద్యమం చేసిన పార్టీ. జయప్రకాష్ నారాయణ వివిధ వర్గాల నుంచి వివిధ కోణాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తులను, రైట్ అండ్ లెఫ్ట్ సోషలిస్టులను, మాజీ కాంగ్రెస్ వాదులను, మురార్జీ దేశాయిని ఆయన మాజీ కాంగ్రెస్ వాది, చరణ్ సింగ్ను ఆయన లోక్దళ్ పార్టీ, జార్జ్ ఫెర్నాండెస్ ఆయన జైల్లో ఉండే గెలిచిండు, పరిశ్రమల మంత్రి అయ్యిండు. ఏమా ఏమీలు మధులిమాయ్ వామపక్ష భావజాలం ఉన్నటువంటి లీడర్, సోషలిస్ట్ లీడర్, ఇటువంటి వాళ్ళతోనే జనతా పార్టీ ఏర్పడ్డది. అంతకంటే ముందుగాల బీజేపీకి కమలం గుర్తు, ఇది దీపం గుర్తుండే. అప్పుడు దీపం గుర్తు మధులిమాయ్ వీళ్ళు జనతా పార్టీ ఏర్పడకముందు అది జనసంఘం. శ్యామప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన జనసంఘంకు ఆ గుర్తుండే, దీపం గుర్తుండే. శ్యామప్రసాద్ ముఖర్జీ కశ్మీర్లో చనిపోయాడు. 370 ఆర్టికల్ రద్దు కావాలనేటువంటి నిరాహార దీక్ష బట్టి కశ్మీర్లో మాయోపాయం చేసి చంపినరాయన. దీన్దయాల్ ఉపాధ్యాయ జనసంఘ్ ఫౌండర్ను కశ్మీర్లో చంపినరు. అంత పెద్ద త్యాగం చేసిండు. ఏక్ దేశ్ మే దో నిషా నహి రయేగా అని మాట్లాడాడు. కశ్మీర్లో వేరే జెండా ఉండకూడదని మాట్లాడిన వ్యక్తి, ఏకైక మొట్టమొదటి వ్యక్తి శ్యామప్రకాశ్ ముఖర్జీ. ఆయన జనసంఘ్ స్థాపకుడు. ఆ త్యాగం చేసిన గుర్తు మీద గెలిచినోడు జంగారెడ్డి వరంగల్. అప్పుడే పునాది పడ్డది అంటారు. అప్పుడే రాయబడ్డది. నాడు పునాది రాయబడితే నేను వేసిన అంటాడు. నేను మరి ఇట్లా చెప్పుకుంటుడు ఎట్లా. మళ్ళా కేసీఆర్ మెచ్చి పిలా అని టికెట్ ఇచ్చిందంటే పొలా పిలాడే అంటాం కదా. ఏమున్నది చాలా చిన్న పిల్లగాడు, చిన్నోడు మీరు అనొచ్చు. నా కొడుకు కంటే చిన్నోడు మరి. కానీ ఆనాడు ఎన్నడు 69 జంగారెడ్డి గారు, సర్గే జంగారెడ్డి గారు, ఆయన 78లో ఎమ్మెల్యే, 72లో ఓడిపోయిండు, 78లో గెలిచిండు, 83లో ఎన్టీ రామారావు ప్రపంచంలో గెలిచిండు. ఎంపీ కూడా అయ్యారంటారు కదా సార్. మళ్ళీ ఎంపీ అయ్యిండు. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు ఆయన ఎంపీ. అప్పుడే బలమైన పునాది రాళ్ళు పడ్డాయి అంటారు. మరి ఈయన నేనే వచ్చి డాక్టర్ రాజేశ్వరరావు ఎమ్మెల్సీ, డాక్టర్ రాజేశ్వరరావు మేయర్, జయపాల్ ఎమ్మెల్యే. ఓ చాలా జరుగు చరిత్ర ఉంది వరంగల్కు బీజేపీలో. వరంగల్లో కమలం జెండా జ్యోతి గుర్తుతో నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. జనసంఘం కాలంలో ఎల్ఎస్ రాజు ఎమ్మెల్సీ అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అది ఇంకోటి వేరే ఎమ్మెల్సీ కూడా కాదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎల్ఎస్ రాజు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మన డాక్టర్ రాజేశ్వరరావు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఆడ హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. మీరు ఏదో బీజేపీలో పనిచేసినట్టు చెప్తున్నారు. మీరు కూడా బీజేపీనా? నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని. ఏ జమాన్లో? 96లో. అవునా? 96లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేను బీజేపీ అధ్యక్షుడిని. మరి ఇప్పుడు కష్టపడ్డది మీరు, ఈయన నేను రాయి చేసిన అంటే పిల్లలు అబ్బాయి అట్లా చెప్తాడు అంటే ఇప్పటిదాకా లేకపోతే చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఇన్స్పిరేషన్ అంటాడు దానికి. కేసీఆర్ ఇన్స్పిరేషన్ అంటాడు. ఆయన ఒక్కడు ఉన్నాడు, నేను పునాది రాజేస్తున్నాను, నేను గెలుతాను అంటాడు. నేను నిజంగానే కర్ణునంత విలికాడు కావచ్చు రాకేష్ రెడ్డి, కానీ కౌరవ పక్షం ఉన్నాడు. కర్ణునంత విలికాడు కావచ్చు కానీ కౌరవ పక్షం ఉన్నాడు. ఈయన గేస్తే కౌరవలకు వేసినట్టే. కౌరవ పక్షం ఉన్నాడు కాబట్టి మంచి చదువుకున్నాడు. కౌరవ పక్షం ఎందుకు పోయింటారు? పోవద్దు ఆయన కోసం. మేము కూడా తిప్పలబడ్డాము, పోవుడు మేము కూడా బాధపడ్డాము, అక్కడ బీజేపీ జీర్ణించుకోవట్లేదు. కానీ ఆయన పోవద్దు అని కూడా రిక్వెస్ట్ చేసినాం, పార్టీ మారద్దని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ఆయన మొట్టమొదటి కాంగ్రెస్ పోతాను అనుకున్నాడు, కానీ ఎందుకో ఇటు ఈ లైన్ తీసుకున్నాడు, ఇలా పోయిండు. కానీ పోవద్దని చెప్పినాం. ఇప్పుడు గతి తప్పిన ఋషయండి వాళ్ళు, కేసీఆర్ గారు. కేసీఆర్ మాటో కేటీఆర్ మాటో ఇవ్వడం నేనేటట్టు. ఇంకోటి ఆయనదే మీరు అన్నారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా వస్తా అంటారు. అవును, గుండు సున్నా కాదు, నేనేమంటానంటే ఈ గ్రాడ్యుయేట్సే కదా,
గ్రాడ్యుయేట్సే కదా ఇప్పుడు, కర్రు కాల్చి వాత పెట్టి నెర్సు లేకుండా ఏది అందాద లేకుండా పక్క బొక్కల మీద వాతలు పెట్టుతూ ఈ గ్రాడ్యుయేట్సే కదా, వీళ్ళకు సంబంధించిన ఓట్లేనా? వీళ్ళందరూ చెప్తే అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేట్ అయ్యారు, ఎడ్యుకేటెడ్ అయింది కదా, వీళ్ళ ఓట్లు ఎట్లా ఎట్లా రాకేష్ రెడ్డి పడతాయి? ఇంకోటి అన్న, ఇప్పుడు 317 జీవో అని ఒకటి ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, తల్లి ఒక దగ్గర, కూతురు ఒక దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఇంకా అనేక డిపార్ట్మెంట్లలో ఏడుస్తారు. అది తీసుకొచ్చిందే కేసీఆర్. ఇప్పుడు వాళ్ళ నోట్ ఏమని ఎట్లా అడుగుతారు వీళ్ళు? నేను నైతికంగా ఈ ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులకు నేను నా విజ్ఞప్తి ఏంటంటే, నైతికంగా వాళ్ళ పొరపాటు తీన్మార్మలను నన్ను పానం దక్కించినని ఆయన చెప్పాడు. ఎవరు? బీజేపీ. బీజేపీ చేయబట్టే నేను దక్కినా, ఎందుకంటే నా మీద హరికోసం నన్ను కేసులు పెట్టిండు, నాన్న తిప్పలు పెట్టిండు కేసీఆర్ అని తీన్మార్మలని చెప్పాడు. రాకేష్ రెడ్డి బీజేపీ నుంచే ముఖం తెలివి అయినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. రాకేష్ రెడ్డి బీజేపీ, ఇవాళ రాకేష్ రెడ్డి గురించి టీవీలలో డిబేట్లలో మనం చర్చించుకుంటాను, కేసీఆర్ టికెట్ ఇచ్చిండు లేకపోతే కేటీఆర్ ప్రచారం చేస్తాడు అంటే ఆయన బీజేపీ పుణ్యాన్నే ఆ స్థాయికి పోయింది. కేసీఆర్ లాంటి కూడా పిలిచిందంటే దానికి కారణం బీజేపీ అంటే బీజేపీ. ఎవడైనా ఇప్పుడు పిల్లల్ని ఎవడన్నా పెళ్ళిడికి వచ్చినాక పిల్లని ఇస్తాడంటే నీకు నీ అయ్యావా లేడా? అది పెళ్ళిడికి వచ్చినాక అంటే అయ్యావని చూసి కూడా నిన్ను ఇస్తారు, నీకు ఇస్తారు కదా. అరే మరి అయితమే కానీ పిల్లడు పిల్లగాడు మంచిగానే ఉన్నాడు, ముద్దుగానే ఉన్నాడు, కానీ పిల్లగాడు ముద్దుగానే ఉన్నాడు కానీ వీని అయ్యవ ఇవ్వడా అని అడుగుతారు కదా. అడుగుతారు ఎందుకంటే అందుకనే రక్షింపబడ్డోడం తీన్మార్మల్లన్న. బీజేపీ రక్షణలో పెరి బీరేకి బీజేపీ రక్షణలో తప్పించుకొని బీజేపీ రక్షణలో యుద్ధలకు వచ్చి ఒక స్థాయికి ఎదిగి ఇప్పుడు అది టీవీ ఛానల్ ఏదైనా కావచ్చు, ఆయన టీవీ ఛానల్ ఏదైనా కావచ్చు, కానీ ఆయన కష్టం వచ్చినప్పుడు అటు అక్కరకు వచ్చింది, అడ్డుకున్నది, ఆదరించింది అయితే బీజేపీ కదా. అసలు స్థాయి అనేది పక్కన పెడదామన్నా, ప్రాణం ఉంటేనే కదా ఎవడన్నా మనిషి సాధించుతారు. దాని తర్వాతనే కదా మనిషి అనే ఉనికే లేకపోతే ఇవాళ పోటీ చేస్తున్నాయి అంటే తీర్మానాలకు అక్కడికి వచ్చింది బీజేపీ. ఇవాళ రాకేష్ రెడ్డి ప్రాణం కాపాడింది బీజేపీ అని చెప్పి, ఎందుకంటే తీర్మానాలకు ఒక స్వభావం ఉన్నది. ఏం స్వభావం అంటే ఏమని తప్పైనా ఉండకుండా మాట్లాడుతాడు, దాచుకోకుండా మాట్లాడే మనస్తత్వం తీర్మానాలకు ఉంటుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని కూడా రోమరోమం వేయించి తిట్టిండు కేసీఆర్. కేసీఆర్ కంటే డేంజర్ అని కూడా చెప్పా నేను, రోమరోమం పెట్టి తెచ్చిండు. అంటే రేవంత్ రెడ్డికి ఉండేటువంటి వాక్చేతరత కావచ్చు లేకపోతే నిష్ఠే కావచ్చు ఆయన. కానీ ఆయన కూడా సరే తప్పనిసరి ఆయన ఇట్లా గాల్లో గెలుస్తాడు అని కూడా నేను అనుకోవటం లేదు. ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి, ఓటర్లు కూడా ఆలోచించాలి. బీజేపీ రక్షించిన క్యాండిడేట్ ఆయనే, ఓటర్లకు ఉండాలంటారు, ఓటర్లు కూడా ఆలోచించాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను ఓటర్లకు కూడా. ఎందుకంటే ఇది నాటి నుంచి నేటి వరకు కూడా, నాటి నుంచి ఏది జనసంఘం కాలం నుంచి కూడా ఈ ఓటు, ఏది గ్రాడ్యుయేట్ ఓటు ఏదైతే ఉన్నదో ఇది బీజేపీ ఓటు, ఇది బీజేపీని ఆదరించి అక్కున చేర్చుకొని దగ్గర తీసుకొని గెలిపించిన ఓటు. జనసంఘం కాలంలో ఎల్ఎస్ రాజును గెలిపించిండ్రు, బీజేపీ కాలంలో డాక్టర్ రాజేశ్వరరావును గెలిపించిండ్రు, ఇక్కడ అనేక మందిని కూడా గెలిపించిండ్రు, వి రామారావును మన జనసంఘం కాలంలో గెలిపించిండ్రు, వి రామారావు స్వర్గీయ వి రామారావు కూడా హైదరాబాద్లో గెలిచిండు, అనేక మంది గ్రాడ్యుయేట్ సందర్లు అన్నోళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది బీజేపీకి ఎమ్మెల్సీలు ఉండేది, ఎమ్మెల్యేలు ఉండకపోయేది ఎమ్మెల్సీలో ఉండేది. ఇవాళ జంగారెడ్డి గారు 69లో గెలిచినాడు, 3 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఏది జనసంఘం పేరు కదా, దీపం గుర్తు అని 3 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 72లో ఎమ్మెల్యే లేడు కానీ ఎమ్మెల్సీలు ఉన్నారు, 72లో ఎమ్మెల్సీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు కానీ ఎమ్మెల్సీలు ఉన్నారు. అందుకనే ఈ గ్రాడ్యుయేట్ ఓటు అనేది బీజేపీ ఓటు, అది బీజేపీకి వేస్తారు. నేను ఏంటి మంచిది అంటలేదు, బీజేపీకే వేస్తారు. ఎందుకంటే బీజేపీని ఆనాటి నుంచి రక్షించుకుంటూ వస్తాను, కడుపులో పెట్టుకుని దాన్ని కాపాడుకుంటాను, కానీ బీజేపీకే వాళ్ళు ఓట్లు ఇస్తారు. కానీ ఇవ్వాలన్నా వీళ్ళు ప్రలోభాలకు కానీ వీళ్ళ ఆశల కోసం కానీ ఇవ్వాలన్నా మీ ఎడల వేరే తీరుగా మాట్లాడినా
మీరు దయచేసి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ప్రేమేందర్ రెడ్డి కొంచెం మంచోడేనా మరి? ప్రేమేందర్ రెడ్డి ఒక సిద్ధాంతానికి కట్టుబడే మనిషి. ఆయన ఎప్పుడు పార్టీ మారలేదా? పార్టీ మారలేదు ఒక్కసారి కూడా. ఇప్పుడు నేను కూడా నేనన్న బీజేపీలో పెరిగి నేను చిన్న రాష్ట్రాలు అనేటువంటి పిచ్చితోటి, చిన్న రాష్ట్రాలు అనే పిచ్చి అంటాను దాన్ని, ఎందుకంటే దాన్ని ఏదో గొప్ప అని అంటలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం నేను పిచ్చి ఎందుకంటానంటే మా నాయకుడు చేసిన పురుషార్థం చేయబట్టి పిచ్చిల పోయినా. మీరు అదే పని ఇప్పుడు ఇంట్లో చేసి ఉంటే ఇలా ఏదన్నా గవర్నర్ అయ్యేటోళ్ళు లేకపోతే ఇంకా ఏమైదినా ఏం కాకపోతున్నా కానీ నేను ఏమైదినా ఏం కాకున్నా కూడా నాకు మరకబడకపోవు కదా, వీడు పార్టీ మారిండే మరకబడకపోవు కదా. అదైతే పోయింది, అదైతే అంటారుగా వీడు మొదటి నుంచి. కానీ మీరు మీరు మారినా కానీ పదవి కోసం కాదు, ప్రాంతం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం ఉంటారు చాలా మంది అభిమానులు. కానీ అక్కడ ఎవరు తప్పుపట్టలేరు అన్న? సరే, తప్పుపట్టినా తప్పుపట్టకున్నా నేను నిజంగా విజ్ఞప్తి చేస్తాను వీళ్ళందరికీ. ప్రేమేందర్ ఓటర్ తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ప్రేమేందర్ రెడ్డి పార్టీ మారలే, ఎన్నడూ మారలే. ప్రేమేందర్ రెడ్డి ఎన్నడు పార్టీ మారలే. ఇప్పుడు ప్రతి మనిషికి వేలు చూపే ముచ్చట్లు కానీ లేకపోతే పక్కకు మాట్లాడుకునే ముచ్చట కానీ ఎవరికైనా ఉంటుంది, ఏ మనిషికైనా ఉంటుంది. తన ముఖమే తను మూడు తీర్లు చూసుకుంటాడు. తనదే ముఖం నరును బతుక చూస్తాడు, వీరును బతుక చూసుకుంటాడు, కోతి బతుక చూస్తాడు, నర వీర వానర మూడు తీర్లు తన ముఖాన్ని తను చూసుకుంటాడు. ఇదెందుకు చెప్తారు ఇప్పుడు? అంటే ప్రతి మనిషికి కొన్ని పొరపాట్లు ఉంటాయి, ప్రతి మనిషికి కొన్ని పొరపాట్లు ఉంటాయని చెప్తాను. తప్ప ప్రేమేందర్ రెడ్డిది ఏదన్నా చిన్న అలసత్వం లేకపోతే చిన్న బాపత ఏమన్నా పార్టీ లైన్లో ఏమన్నా చిన్న చిన్న అలసత్వాలు, ఏ పార్టీలో ఉంటుంది అటువంటి అలసత్వాలు ఉంటూ ఉండొచ్చు. కానీ ప్రేమేందర్ రెడ్డి పార్టీని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి, అది అడ్వాంటేజ్ అవుతుంది ఇప్పుడు ఎలక్షన్లో. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న పార్లమెంట్ పెళ్లిళ్ళు అయినాయి, ఇంటికి సున్నం వేసిండ్రు, కలర్ వేసిండ్రు, దూర్ణపాకు పెట్టిండ్రు, రంకాయిదాలు అతికిచ్చిండ్రు, మంచి మంచి లైట్లు పెట్టిండ్రు. దాని కింద చిన్న దూర్ణపాకు పెడితే చాలు ఇది ఈ ఎన్నిక, చాలా చిన్న ఎన్నిక. నేను చెప్తాను కదా 8 అసెంబ్లీలకు వెళ్తే 8 పార్లమెంట్కి వెళ్తాయి ఎక్కడన్నా అసాధ్యం. సుసాధ్యం 8 పార్లమెంట్ ఖచ్చితంగా గెలుతాయి. 12 ఏదేది గెలుతుంది? 8 అందా ఆదిలాబాద్ గెలుస్తారు, దక్షిణ తెలంగాణ ఆదిలాబాద్ కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జహీరాబాద్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ పోతే చేవెల్ల, ఈ 8 పక్కనే. ఇప్పుడు మీరు చెప్పిన 8 చెప్పారు, 8 ఫైటింగ్ మహబూబ్నగర్ పక్క పడి నాగర్ కర్నూలు ఫైటింగ్, వరంగల్ ఫైటింగ్, ఇంకా పెద్దపల్లి ఉంది, పెద్దపల్లి భువనగిరి ఉంది, భువనగిరి గెలిచే ఫైటింగ్ ఉన్నది. అంటే 12-13 దాకా ఫైట్ ఇస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీలో ఆ చరిష్మా, మోడీ చరిష్మా ఏమైనా నిలిపోతుందా? ఖచ్చితంగా. ఎందుకు అవుతుంది అంటే చూస్తారా, గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కదా, మామూలు పామర జనం చూసింది కదా, పామర జనం. ఇవాళ నిన్న నేను ఒక వీడియో, మీరు నిన్న ఒక నేను వీడియో వింటాను, ఒక లంబడ చెప్తాను, వాడు మంచిగా నేను చెప్తాడు కదా మోడీ, వాళ్ళు భర్తను కూడా వాడు మంచోడే అని అంటారు. స్లాంగ్ వాడు మంచిగానే చేస్తాడు కదా మోడీ, బియ్యం ఇచ్చిండు కదా, బియ్యం అంటే నెత్తికి అన్ని బట్టలు ఈ గాజులు ఇవన్నీ ఉన్న లేడీ మాట్లాడుతుందంటే ఇది మామూలు సూచుకోపోయింది అంటారు. ఇది మామూలు తండలలో కూడా, అది మామూలు కాదు, తండల లేడీ మాట్లాడుతుందంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను 77 నుంచి పనిచేస్తాను, 77 నుంచి నేను పనిచేస్తాను, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నేను అతికిచ్చిన పోస్టర్లు అతికిచ్చిన రైట్ అండ్ లాస్ట్ ఫైనల్గా నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్స్కు మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఇప్పుడు మే 27 నాడు ఎలక్షన్ ఉంది, వాళ్ళకి ఏం చెప్తారు? కొందరు డబ్బులు కూడా అడుగుతున్నారని తెలుస్తుంది ఉద్యోగస్తులు. మరి అంటే ఒకటే తెలిసే తెలియకుండా మందు మద్యమో డబ్బు అడుగుతున్నట్టు తెలిసింది. ఇవన్నీ అడుగుతారు సహజంగా. ఇప్పుడు ఎలక్షన్లలో నిలబడితోళ్ళ మీద సహజంగా సమాజంలో ఒక మంచి అభిప్రాయం లేదు, సహజంగా ఉండ మంచి అభిప్రాయం లేదు. ఇవన్నీ అడుగుతారు కానీ ఓట్లు ఇస్తారు.
మళ్ళీ నచ్చినట్టు కోటేస్తారు, మళ్ళీ నచ్చిన నచ్చిన పార్టీకి, నచ్చిన పార్టీ కావచ్చు, వ్యక్తి కావచ్చు. అచ్చా ఒక ఆమె చెప్తాంది ఇవాళ నేను, ఆమె కలుపు పోతుంది తలకిట కట్టుకున్నది, మరి పైసలు ఇస్తే, పైసలు తీసుకుంటాం, ఎందుకు తీసుకోవద్దు, ఇస్తే తీసుకుంటాం, ఇస్తే తీసుకుంటాం పైసలు, పైసలు తీసుకొని మరి ఓట్లు, పైసలు తీసుకుంటే ఓట్లు ఎత్తుకేస్తాం, నచ్చినోడు చేస్తా అంటారా, నచ్చినోడుకేస్తాం, నచ్చినోడు ఎవడు మోడీ అంతేనా, అంటే జనము గింత ప్రభావితమైన తర్వాత గ్రాడ్యుయేట్ ప్రభావితం కదా, గ్రాడ్యుయేట్ సాధక బాధకాలకు అన్ని కష్ట సుఖాలకు చరిత్ర రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు అదే మీ మాటగా, మీరు ఒక పెద్ద వ్యక్తిగా సమాజం, మీరు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్స్కు, నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్స్కు మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారు? నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తానా, మీరు చరిత్ర నిర్మాణ ప్రదాతలు, భావితరాలకు మీరు ఊటేసినట్టు, ఇవాళ ప్రేమేందర్ రెడ్డి మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, పార్టీ మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, ప్రేమేందర్ రెడ్డికి వేసే ఓటు భావితరాలకు ఓటేసినట్టు, భావితరాలకు ఓటేసినట్టు సుమా, మీరు ఏమి చిన్న దానికో చిన్నారు. ఎందుకంటే రాబోయే తరం, రాబోయే రోజులు, ఇవాళ మోడీ అలా నిర్మాణం చేసేటువంటి వ్యవస్థ ఏదైతున్నదో అవి భావితరాలకు ఓటుగా నిర్మాణం అవుతుంది, భావితరాలు లీడర్స్గా నిర్మాణం అవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అనేక కష్ట సుఖాలు కోర్చి తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ అడవి పాలైంది, 10 సంవత్సరాలు ఆగమైంది తెలంగాణ, మళ్ళీ ఒకరిని తుంట ఎత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయింది కాంగ్రెస్ పార్టీ, తుంట ఎత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయింది. ఇవాళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నది, కేంద్రంలో ఖచ్చితంగా మోడీ గారు వస్తారు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నది, ఇవాళ మండలిలో ప్రాతినిధ్యం కోసం ఓటేస్తే ఈ మండలిలో కూడా మన వాయిస్ వినబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది, భావితరాలలో కూడా ఈ స్ఫూర్తి పోయి భావితరాలలో లీడర్షిప్ వస్తుంది అనేది నేను విశ్వసిస్తా ఉన్నా. ఎందుకంటే మా తరం అయిపోయింది, మీ ఓటి తరం అన్నా వచ్చి ఈ ప్రాంతాన్ని సువిక్షం చేయాలన్నటువంటిది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి అన్నతోని రాజన్నతోని అసలు సంచలన ఇంటర్వ్యూ, మాట్లాడుతూనే ఉంటాడు గలగలగల కంచు కంఠం కేసీఆర్. అందుకనే తెలంగాణ వచ్చేదాకా అన్ననే పెట్టుకున్నాడు, తెలంగాణ వచ్చినాక కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అన్ననే మరి ఆయన పోటీ చేసిన దగ్గర ఇన్ఛార్జ్గా ఉన్నాడు. చాలా అనుబంధం వల్లది అన్న కూడా ఇప్పటికి బాధ ఉంది కేసీఆర్ పరిస్థితి ఇట్లా అయిపోయిందని. ఇకనైనా మరి కేసీఆర్ బుద్ధి తెచ్చుకొని మారి ఆ కవితను సస్పెండ్ చేసి పార్టీ నుంచి కొడుకును కూడా మళ్ళీ అమెరికాకు పంపుతాడా, ఇంకో పని చేయించుకుంటాడా, చేయించుకొని కూతుర్ని కొడుకుని రాజకీయాల్లోకి రాకుండా చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇక మేము అయినా వినము. ఇక మరి అన్న ఇంతకుముందు చెప్పినట్టే ఒక దుషరాష్ట్రుడి ప్రేమను ఉన్నట్టుంటే కనుక ఇక కేసీఆర్కు శత్రువులు ఎక్కడనో పుట్టలేదు, ఆయన కడుపులనే పుట్టారు ఇద్దరు, అది కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల తారక రామారావు, వాళ్ళిద్దరే కేసీఆర్ను సర్వనాశనం చేసిర్రు. ఆ రాజకీయంగా ఆ పార్టీ ఓడిపోవడానికి వాళ్ళిద్దరే కారణం. మీరు కూడా చూస్తున్న వాళ్ళు కూడా మా అందరినీ తిట్టడము అది కాకుండా వాళ్ళిద్దరిని పక్కకు పెట్టమని మీరు కేసీఆర్కి చెప్పాలని కోరుకుంటూ ఇంత సమయం ఇచ్చినటువంటి రాజన్నకు నమస్తే చెప్తూ థ్యాంక్ యూ అన్నకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్, జై జై హింద్.